హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ నేను కూడా బాగున్నానండి నిన్న వీడియో పెట్టు పెట్టకపోవడానికి కారణం ఉందండి ఏంటంటే మా వైఫై కనెక్షన్ వ్యాలిడిటీ అయిపోయింది అనమాట నిన్న బట్ ఆ పర్సన్స్కి కాల్ చేస్తే వాళ్ళు రాలేదు రీఛార్జ్ అవ్వలేదు సో నెట్ అవైలబుల్ లేక నిన్న వీడియో పెట్టలేకపోయానండి సారీ ఫర్ ద సారీ ఫర్ ద డిలే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వాళ్ళ ఇక మన టాపిక్ ఆల్రెడీ మీరు తమ్ముని చూస్తే అనుకుని ఉంటారు కదా ఇదేంటబ్బా టెన్ డేస్లో బెళ్ళి ఫ్యాట్ ఎలా కరిగిపోతుంది మొత్తం ఎలా పోతుంది అనుకుంటున్నారా మొత్తం ఫ్లాట్ అయిపోతుందని చెప్పట్లేదండి కానీ రెడ్ డ్యూస్ అవ్వడం అయితే కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది మీరు ఫస్ట్ తాగే ముందు మీ బె స్టమక్ని ఒకసారి చెక్ చేసుకోండి మన మెజర్మెంట్ తీసుకుంటాం కదా మెజర్మెంట్ తీసుకొని చెక్ చేసుకోండి అలానే ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత కూడా డైలీ మీరు టెన్ డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మీకు కంపల్సరిగా రిజల్ట్ కనిపిస్తుంది ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఈ డ్రింక్ ఒక్కటి తీసుకొని నేను మొత్తం తగ్గిపోతాను యాజ్ యూజువల్గా ఇప్పుడే డ్రింక్ తీసుకొని వెంటనే ఆయిల్ ఫుడ్ తింటాను పూరీలు తినేస్తాను ఇలా అన్నీ అంటే కష్టం అండి అది మాత్రం జరగని పని మీరు అవన్నీ డైట్ కూడా ఫాలో అవ్వాలి అలానే వాటితో పాటు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి ఈ ఒక్క డ్రింక్ తాగి నేను మొత్తం ఫ్లాట్ స్టమక్తో ఉంటాను అంటే అది ఇంపాసిబుల్ అండి అలా అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో పనికిరాదు మేము సిన్సియర్గా ట్రై చేస్తాం పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటాం అలా అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుంది మన ఈ డ్రింక్ తాగడం వల్ల ఏమవుతుందంటే మీ మనం తిన్న వేస్ట్ అంటే వేస్ట్ ఏం తినమని మనం ఉపయోగపడేవే తింటాము కానీ ఆ తిన్న ఫుడ్ ఏమవుతుందంటే ఏదైతే ఎక్కువ డైజెస్ట్ అవ్వదో ఐ మీన్స్ ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అంటే ఆ బ్లడ్ ఒక ఫ్యాట్ రూపంలో ఫస్ట్ ఫామ్ అయ్యే ప్లేస్ ఏంటంటే స్టమక్ స్టమక్ తర్వాత టైస్ ఈ రెండు ప్లేసెస్లోనే ఫామ్ అవుతుంది మనం తిన్న ఫుడ్ ఎక్సెస్ ఫుడ్ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ ఏదైనా సరే మన బ్లడ్లో కలిసిపోగా మిగిలిన ఫ్యాట్ రూపంలో ఉండే ఫుడ్ అంతా అక్కడే స్టోర్ అవుతుంది అందువలనే మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న తర్వాత ఫస్ట్ కనిపించేది అది ఏ రూపంలో కనిపిస్తుంది అంటే బెల్లీ ఫ్యాట్ అండ్ నెక్స్ట్ వన్ టైస్ దాన్ని ఎలా రిడ్యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది రెడ్యూస్ అవ్వడానికి మనం మోస్ట్లీ యూస్ చేసేది ఏంటంటే మొరింగా ఆకులు అదేనండి ఈ మొరింగా అంటే ఏందో కొత్తగా అది అదేం కొత్త పేరు కాదు మునగాకు మనందరికీ తెలిసిందే డ్రమ్స్టిక్ డ్రమ్స్టిక్ ట్రీ అండి ఆ ఆకే మునగాకు ఈ మునగాకులో ఎన్ని పోషకాలు ఉన్నాయో మనకు కూడా తెలుసు కదండి ఎన్నంటే లెక్క ఉన్నాయి ఈ మునగాకు యూస్ చేసే దీని శాస్త్రీయ నామే మొరింగా అంటారు రెండు ఒకటే మురింగా అన్న ఒకటే మునగాకు అన్న ఒకటే ఇప్పుడు ఈ మునగాకు తోటి మనందరికీ ఎంతో యూజ్ఫుల్ అయ్యేది డ్రింక్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా మీకు చెప్తాను దీంట్లో మనం ఏమి యూజ్ చేయమండి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ అని నేనేం చెప్పను మనం ఒకటి కావాలి అనుకుంటే కొద్ది కష్టపడాలి కదండి ఇవి మన హెల్త్ బాగలేదు మనం రికవరీ అవ్వాలనుకుంటే ట్యాబ్లెట్స్ మనకేం మంచిగా ఉండవు కదా అవి తీసుకొని మనం రికవరీ అవుతాం అలానే బెల్లీ ఫ్యాట్ కూడా మన హెల్త్ని మన అన్హెల్తీకి ఇది సైన్ ఈ బెల్లీ ఫ్యాట్ దీన్ని ఎలా తగ్గించుకోవాలన్నప్పుడు దీనికి తీసుకునే మెడిసిన్ కూడా టేస్టీ టేస్టీ మెడిసిన్ తీసుకుంటానంటే కుదరదు కదా కొంచెం కూడా మన ఆరోగ్యం కోసం అది ఎలా ఉన్నా డైలీ వన్ గ్లాస్ తాగడం మొదలుపెట్టామంటే రెండు రోజులకి తినక తినక వేము తీయ చే తీయగుండు అన్నట్లు ఇది కూడా తాగ్గా తాగ్గా కొన్ని రోజులకి మీకే అలవాటు అయిపోతుంది ఓకే ఈ బెల్లీ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ మునగాకు గురించి కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను అవేంటో కాదండి ఈ మునగాకు మా పిల్లలు నాయిస్ చేస్తున్నారండి మా పిల్లలు అయితే సైలెంట్గా ఉంచాను కానీ మా పక్కన పిల్లలు ఉంటారు కదా మా నైబర్స్ అందరినీ చెప్పలేము కదా సో మీకు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంటుంది ఏమీ అనుకోవద్దు ప్లీజ్ మా అగ్జామ్ నుంచి ట్రై చేస్తున్నాను వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చినట్లున్నారు చాలా నాయిస్ వస్తుంది ఏమనుకోవద్దు అనుకోవద్దు చాలా వరకు అన్నీ క్లోజ్ చేసేసే చెప్తున్నాను ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి ఓకే ఇక ఈ మునగా ఒక విషయానికి వద్దాం ఈ ఆకు విషయానికి వస్తే ఇట్స్ వెరీ హైలీ న్యూట్రియస్ అండ్ హైలీ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పాలండి దీంట్లో అన్ని పోషక విలువలు ఉంటాయి మనకి యాంటీ ఆక్సిడెంట్గా ఎంత మంచిగా పనిచేస్తుందంటే ఈ ఆకులో ఉన్నన్ని విటమిన్స్ ఇంకా ఎక్కడా మనకు దొరకవేమో మనం మన బెల్లి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎటువంటి జిమ్స్కి ఎక్సర్సైజెస్కి వాటికి వేటికి వెళ్ళక్కర్లేదండి చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ సర్చ్ చేయకుండా మన నియర్ బై దొరికే ఆకులే ఈ మునగాకుతోనే మనం ఈజీగా మన బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు అలానే ఇది మనకి వేస్ట్ అంతా బయటికి దొరకడానికి మనం ఇళ్ళలా క్లీన్ చేసుకుంటామండి డైలీ అంటే వేస్ట్ మన ఇంట్లో ఉండకూడదు అనుకుంటాం కదా అలానే అదే వేస్ట్ మరి మన ఒంట్లో ఉంటే ఎలా ఉంటుంది మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకుండా ఉండటానికి మన బాడీలో ఉన్న వేస్ట్ను మొత్తాన్ని వాటర్ ఈ వాటరు మనకి బయటికి పంపించేస్తుంది సో ఇటు ఒక డిటాక్సీ డ్రింక్గా కూడా పనిచేస్తుంది ద బెస్ట్ డిటాక్సీ డ్రింక్ అని కూడా చెప్పచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలని కూడా చెప్పుకుందాం వెళ్దాం ఆ వీడియోలోకి చూసారు కదండి ఈ డ్రింక్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికన్నా ముందు మనకి మునగాకు అనేది చాలా చాలా యూజెస్ అవుతుందండి ఇది ఎందుకు యూజ్ అవుతుందో కూడా తెలుసుకుందాం సరే కదండి ఈ మునగాకులో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే ఆ మాటల్లో చెప్పలేము మనకి ఇది ఎంతో ఎంతో మేలు చేస్తుంది హాని మాత్రం చేయదు ఈ ఆకు ఈ ఆకు మన రెగ్యులర్ డైట్లో కంపల్సరీగా ఉంటే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఇది మన షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అలానే బీపీని కంట్రోల్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తుంది ఇవన్నీ చేయటానికి దీని దగ్గర ఉన్న ప్రోటీన్స్ ఏమేంటివా అనుకుంటున్నారేమో దీంట్లో స్పినాచ్ పాలకూర కన్నా ట్వంటీ ఫైవ్ టైమ్స్ మోర్ దాన్ ఐరన్ ఉంటుందండి మీరు నమ్ముతారా ఆ విషయం అలానే ఆరెంజ్ కన్నా సెవెన్ టైమ్స్ మోర్ దాన్ విటమిన్ సి లభిస్తుందండి దీంట్లో మనకి అలానే మనం బనానా తింటే ఎంత పొటాషియం వస్తుందో తెలియదు కానీ ఆ బనానా తినేదానికన్నా ఫిఫ్టీన్ టైమ్స్ పొటాషియం ఈ మునగాకు మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం వల్ల కలుగుతుంది ఇంకా ఎగ్స్ కన్నా ఫోర్ టైమ్స్ ప్రోటీన్ ఉంటుంది అలానే మనం క్యారెట్ తింటే వచ్చే విటమిన్ ఏ కన్నా ఈ మునగాకు మన డైట్లో ఉండటం వల్ల టెన్ టైమ్స్ అధికంగా విటమిన్ ఏని మనం పొందగలం అలానే సెవెంటీన్ టైమ్స్ కాల్షియం ఉంటుందండి మిల్క్ కన్నా ఇంకా ఇలా ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఈ ఆకులో మరి ఇంకా ఎందుకు ఇంక ఇంకెక్కువ చెప్పనండి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం దీనికోసం ముందుగా ఫ్రెష్ ఆకులు కోసుకొచ్చానండి మా పక్కనే చెట్టు ఉంది ఆ చెట్టు నుంచి ఫ్రెష్ మునగాకులు తీసుకొని వచ్చాను ఈ ఆకుల్ని ఈ ఫ్రెష్ మునగాకుల్ని ఒక్కొక్కటిగా ఆకుల వరకు లీఫ్ తీసుకుందామండి ఇట్లా ఒలుచుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్పు ఆకులు తీసుకోవాలి ఆల్రెడీ ఆకే కొద్దిగా చేదు ఉంటుంది కదండి సో మనం కాడలు వేసుకోవాలి అక్కర్లేదు జస్ట్ ఆకుల వరకు వేసుకుంటే చాలండి కానీ బట్ ఈ కాడలు ఇవన్నీ మనం పప్పు కూరలు అలా చేసుకున్నప్పుడు వేసుకొచ్చు సరే ఇట్లా ఒక్కొక్క ఆకు తీసుకొని ఒక త్రీ బై ఫోర్త్ కప్పు రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఫ్రెష్గా వాటర్ తోటి ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి మీకు బ్లెండర్ అవైలబుల్ ఉంటే బ్లెండర్ తీసుకోవచ్చు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ ఆకులు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం కొంచెం మెత్తగా అయిపోవాలండి ఇట్లా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇప్పుడు ఫుల్ హై స్పీడ్లో పెట్టేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ బ్లెండ్ చేసుకోవాలి మనం ఫుల్ హైలో ఉంచాలండి సార్ కదా ఇలా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ జ్యూస్ని మనం తీ ఒక గ్లాస్లోకి కన్వర్ట్ చేసుకుందాం కన్వర్ట్ చేసుకొని ఇలా రెడీ అయిపోయిన ఈ జ్యూస్లోకి హాఫ్ నిమ్మకాయని హాఫ్ నిమ్మరసం తీసుకుందామండి హాఫ్ నిమ్మకాయని కట్ చేసి దాని రసాన్ని తీసుకు దీన్నింట్లో తీసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ హనీని తీసుకొని దీంట్లో వేసుకొని ఈ జ్యూస్ మొత్తానికి ఈ హనీ నిమ్మరసం పట్టే వరకు ఇలా కలుపుకుందాం ఇంతేనండి చాలా సింపుల్ ఈ డ్రింక్ దీన్ని పొద్దున్నే పరగడుపున తీసుకోవాలండి తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు ఇలా కానీ ట్రై చేశారంటే మీరు చాలా తొందరగా మీ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చండి ఈ డ్రింక్ ద్వారా చూసారు కదండి ఆ డ్రింక్ చాలా చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయండి మీరు కానీ పెళ్ళి ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ డ్రింక్ కంపల్సరీగా ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ ఇస్తుందండి ఈ డ్రింక్తో పాటే ఇప్పుడు మనం చెప్పిన ఇన్ని పోషకాలు ఉన్నాయో చూసారు కదండి ఈ మునగాకులో ఇవి కరెక్ట్గా చేసుకుంటే కర్రీస్ తీసుకోవాలని దేంట్లో అయినా చాలా బాగుంటుందండి పప్పులో యూజ్ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చాలా విధాలుగా తినచ్చు దీన్ని కుదిరితే రెగ్యులర్ డైట్లో కూడా ఫాలో అవ్వండి డైలీ ఏం చేసుకుంటాం అనుకున్నప్పుడు వీక్లీ ట్రైస్ అయినా సరే మీరు ఫాలో అయ్యే డైట్లో కంపల్సరీగా ఈ మునగాకుని యాడ్ చేయండి ఈ మునగాకు తినడం వల్ల అన్ని లాభాలు ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ట్రై చేస్తారు కదా తప్పకుండా ఈ డ్రింక్ యూజ్ చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలానే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అండి మీరు చేసి ఎలా ఉందనేది మీ స్టమక్ ఇవన్నీ నాకు అందులో తెలియజేయండి చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా చాలా చాలా మంచి హెల్త్ టిప్స్ కూడా వస్తాయండి మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్